ఇంకొక 6,000 టీచర్ల పోస్టులు కూడా కలిపి, అది అంటే 11,000 టీచర్ల పోస్టులు, 500 అంటే ఇంకొక 6,000 పైబడి కలిపి 11,000 టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు, అంటే మీ అందరికి తెలియదు కాదు, ఈ నోటిఫికేషన్ ఇంత త్వరితగతిన మేము ఇంత సీరియస్గా ఎందుకు చేయాలనుకుంటున్నాం అనే విషయం కూడా మీకు తెలియదు. దాదాపు ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు 16,000 టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం. సో నీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉంది, 1,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి, అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతోనే ౧౯,717 టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. ఉన్నవాళ్ళు 19,717 మంది టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా 34,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది. ఈ ప్రక్షాళన ఇవన్నీ చేసుకునే క్రమంలోనే వాస్తవ విషయాలన్నింటిని కూడా గమనంలో తీసుకొని ఈ డిఎస్సిని త్వరితగతిన చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో మేమంతా ముందుకు పోతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దాదాపు ఇప్పటికే మీ అందరికి తెలియదు కాదు, హాల్ టికెట్స్ 11-9 నుంచి 8 PM నుంచి పర్మిషన్ ఇస్తే ఇప్పటికే 2,05,000 మంది 2,05,000 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అట్లాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే గత ప్రభుత్వాల కాకుండా 24/7 వాళ్ళకి పనికొచ్చేటట్టుగా ఒక గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. సో ఇప్పటికే 1,00,000 మంది డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగాలకు పోవాలని రెడీగా ఉన్నటువంటి టైంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు చూస్తే 2,79,000 మంది డిఎస్సి పరీక్ష అప్లై చేసుకున్నారు. 2,79,000 మంది నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి పరీక్షకి అప్లై చేసుకొని 2,05,500 మంది ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. అంటే ఈ విద్యార్థులు గత సంవత్సరం 2023 నుంచే ఆనాటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నారు కొన్ని నెలలుగా. ఇంకా ఆలస్యం అయితే ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకున్న ఆలోచనతో ముందు పోతా ఉన్నాం. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఈ క్రమంలో కొద్దిమంది విద్యార్థులు అక్కడక్కడ ఈ డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తే బాగుంది,